రాష్ట్రంలో టీడీపీ నాయకులు కార్యకర్తల అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బళ్ళారి రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ సీఎం జగన్పై వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రతిపక్షాలపై పనిగా పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం పనితీరును విమర్శించారు. కళా వెంకటరావు చేసిన తప్పేమిటని ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పసుపులేటి హనుమంతు, సోమశేఖర్, రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి, నాయకులు పురుషోత్తం, మోహన్ రెడ్డి, సిద్దన్న, వేణు, లోకేష్, తిప్పేస్వామి, అశోక్, పాలయ్య, జమీల్ ఖాన్, ఇస్మాయిల్, గపూర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన, అన్యాయమైన పరిపాలన, అప్రజాసామిక పరిపాలన యథేచ్ఛగా కొనసాగిస్తా ఉంది జగన్ సర్కార్ అనే దానికి నిన్న రాత్రి సీనియర్ రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు గారి అక్రమ అరెస్టే పెద్ద ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ప్రజాభిమానాన్ని కోల్పోయాను, ప్రతిపక్షాలను భయపెట్టడం ద్వారానే ఉన్న కొన్ని రోజులైనా ప్రభుత్వాన్ని నడపాలనే ఒక కుట్రతో ప్రతిపక్ష పార్టీ నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం వేధింపులు సాధింపులకు పాల్పడతా ఉంది. నేను ఒకటే అడుగుతాను ముఖ్యమంత్రి, కళా వెంకట్రావు గారు చేసిన తప్పేమిటి? చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ రోజు రామతీర్థాన్ని సందర్శించడం తప్ప, ప్రభుత్వ ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరూపంగా వెళ్ళిన విజయసాయిరెడ్డిని చూస్తే భక్తులు కోపోద్రిక్తులు కావడం అత్యంత సహజం. విజయసాయిరెడ్డి తిరుగు ప్రయాణంలో అతని కారు మీద ఎవరో వాటర్ బాటిల్ వేశారని ఆ కేసు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, అచ్చెన్నాయుడు గారి మీద, కళా వెంకట్రావు గారి మీద కేసులు పెట్టారు. మీకు సిగ్గు కావడం లేదా? మీకు అసలు చట్టం అంటే, ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తామంటే ప్రజలంతా అమాయకంగా మీరేం చేసినా ఇది కరెక్ట్ అనుకునే భ్రమల్లో ఉన్నారనుకున్నారా? ఒక తప్పుడు కేసు పెట్టి 38 సంవత్సరాలు మచ్చలేని నాయకుడిగా ఎక్కడా చిన్న నేరపూరిత చర్యల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడా ప్రమేయం లేని ఒక నిష్కళంక నాయకుడు కళా వెంకట్రావు గారు. అట్లాంటి నాయకుడు ఈరా అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా చేశాడు ఒకప్పుడు. బహుశా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హై స్కూల్లో ఉండింటాడేమో. అంత సీనియర్ నాయకుడిని పట్టుకొని రాత్రి 8:30కి పోయి భోజనం తింటా అంటే తిననివ్వకోకుండా, తర్వాత మందులు వేసుకొని ఇవ్వకోకుండా దౌర్జన్యంగా తీసుకొచ్చి జీబుల్లో కూర్చోబెట్టి ఏ స్టేషన్కు తీసుకెళ్తున్నామో కూడా చెప్పకోకుండా 2.5 గంటల పాటు ఆయన్ని తీవ్రమైన మనోవేదనకు గురి చేశారు.